బిల్లగనేర్ అని అంటారు నంబర్ 1 మెడిసినల్ ప్లాంట్ అంటే ఈ బిల్లగనేర్ ప్లాంటే ఎందుకంటే ఈ ఫ్లవర్స్ నుంచి క్యాన్సర్ కి మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు ఈ ఫ్లవర్స్ కషాయం చేసి తాగడం వల్ల క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సెల్స్ పెరగకుండా చూసుకుంటుంది ఏమీ లేని వాళ్ళు ఈ ఫ్లవర్స్ కషాయం చేసి తాగడం వల్ల బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ కూడా రాదు వచ్చిన వాళ్ళు తాగితే బీపీ షుగర్ థైరాయిడ్ అంతా కంట్రోల్ లో ఉంచుతుంది మెన్స్ట్రల్ ప్రాబ్లం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఈ ఫ్లవర్ యూస్ చేస్తే రెగ్యులర్ అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ పింపుల్స్ ఉన్న వాళ్ళంతా కూడా యూస్ చేయొచ్చు చాలా బాగా పని చేస్తుంది ఈ ఫ్లవర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు భయపడకుండా ఎవరైనా తాగొచ్చు టాబ్లెట్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఇది నేచురల్ ప్లాంట్ అందువల్ల భయపడాల్సిన అవసరమే లేదు నేను చాలా పేషెంట్స్ కి చెప్పాను యూస్ చేస్తున్నారు చాలా మంది యూస్ అవ్వాలనే నేను ఈ వీడియో తీశాను బిల్లగన్నేరు ఫ్రెష్ గా దొరికితే తీసుకోని లేని వాళ్ళు దొరికినప్పుడు తీసుకోని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు ఒకరికి 5 ఫ్లవర్స్ తీసుకోవాలి అది వాటర్ లో వేసి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక తర్వాత కాడలు తీయాలి అప్పుడు ఒకరికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ లో పెటల్స్ మాత్రమే వేయాలి తర్వాత ఒకరికి ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయాలి వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టిసి 20 టు 30 నిమిషస్ మరిగించాలి మరిగించాక ఈ కలర్ వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇది salt వేసుకోవచ్చు లేకపోతే తాటి బెల్లం వేసుకోవచ్చు లేకపోతే ఉత్తిగా కూడా తాగొచ్చు పిల్లలకైతే 20 టు 30 ml సరిపోతుంది ఇది ఎంటీ స్టమక్ లో తాగితేనే చాలా చాలా మంచిది ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్లి ఏదో టైర్డ్ గా ఉందనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయమంటారు షుగర్ టెస్ట్ అన్ని చేయమంటారు అప్పుడు దాంట్లో అప్రే ఫస్ట్ టైం ఇంత దాకా షుగర్ లేదు బట్ అప్రే ఫస్ట్ టైం షుగర్ వచ్చింది అనుకోండి అలా చెప్పారంటే వెంటనే డాక్టర్ గారు వచ్చి డయాబెటిస్ కి టాబ్లెట్ ఇవ్వరు ఏం చెప్తారంటే 1 మంత్ ఫుడ్ అంతా కంట్రోల్ చేసి చూడండి తగ్గితే పర్వాలేదు వదిలేద్దాం లేకపోతే అప్పుడు టాబ్లెట్ యూస్ చేయొచ్చు అని చెప్తారు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బిల్లగన్నేరు కషాయం తాగడం స్టార్ట్ చేశారు అనుకోండి తప్పకుండా షుగర్ లెవెల్ వచ్చి తప్పకుండా తక్కువ అవుతుంది అప్పుడు మీరు డయాబెటిస్ కన్న టాబ్లెట్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు అలా కూడా తగ్గకపోతే మాత్రమే యూస్ చేయాలి